బీసీల ఆత్మగౌరవం మంట కలిపిన వైసీపీ పాలనకి బీసీలంతా కలిసి చరమగీతం పాడాలని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఘంటసాలలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తే జగన్ దాన్ని 24% తగ్గించి రాష్ట్రంలో 16,800 మంది బీసీలకి స్థానిక సంస్థల్లో పదవులు దక్కకుండా చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మాజీ మంత్రి వర్యులు, జయహో బీసీ కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రసంగం చేశారు, నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పారు. కానీ వాస్తవానికి బీసీలకి ఏమాత్రం గౌరవం లభిస్తుంది ఈ ప్రభుత్వం అన్నది ఇవాళ వారు బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని ఇవాళ మంట కలుపుతున్న పరిస్థితి. బీసీల మీద అనేక హత్యలు జరిగాయి, అనేక మంది బీసీ నాయకుల మీద కేసులు పెట్టించారు. ఆ రకంగా ఒక పక్కన బీసీని అడగదొక్కుతూ, మరో పక్కన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల్లో గతంలో ఎన్టీ రామారావు సమయంలో 24% బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి, దాన్ని చంద్రబాబు గారు 34% చేస్తే అలా దాన్ని తగ్గించి 24% చేయడంతో దాదాపు 16,800 మంది ఇవాళ స్థానిక సంస్థలు బీసీలు. ఈ యొక్క జయహో బీసీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం ఉందో, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో 10% బీసీ రిజర్వేషన్ పోగొట్టుకున్నాం, 16,800 మంది రాజ్యాంగ పదవులు పోగొట్టుకున్నాం. అంతేకాకుండా 76,000 కోట్ల నిధుల్ని ఇవాళ ఈ ప్రభుత్వం బీసీ నిధులను దారిమళ్లించింది, 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది, 200 మంది బీసీలను చంపేశారు, 5,600 మంది మీద దాడులు కానీ ఆస్తి నష్టం కానీ అక్రమ కేసులు కానీ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు జయహో బీసీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం.